అందరికి నమస్కారం. నా పేరు కృష్ణ గార్విక్. ఈ రోజు నేను చెప్పే కథ గురించి ఏంటంటే కృష్ణుడి గురించి, ఇంకా బకాసురుడు గురించి. సరే అయితే మొదలు పెడతామా స్టోరీని. ఒకరోజు కృష్ణుడు బలమిత్రులతో మైదానంలో ఆడుకుంటూ ఉంటాడు. ఈ లోపల బకాసురుడికి తెలుస్తుంది కృష్ణుడిని అంతం చేయాలని. ఆ మైదానంకి వచ్చి బకాసురుడు కృష్ణుడిని చూసి అంతం చేయాలనుకుంటాడు. ఆ భయం కన్నైన ఆకారం చూసి కృష్ణుడు మిత్రులు పరుగులు పెట్టారు. కానీ భగవాన్ శ్రీకృష్ణుడు భయపడకుండా నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు బకాసురుడు కోపం వచ్చి అరుపులు పెడతా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎందుకు అరుస్తున్నావు, భయపడుతున్నావా, నేను నిన్ను అంతం చేస్తానని. అప్పుడు బకాసురుడు అంటాడు, హా చూద్దాం, నువ్వు నన్ను అంతం చేస్తావు, నేను నిన్ను అంతం చేస్తానని. ఒక్కసారిగా అతను పెద్ద మూర్తిని తెచ్చి కృష్ణుడిని మింగేస్తాడు. కానీ కృష్ణుడు అతను మూతిని రెండు ముక్కలుగా చీల్చేస్తాడు. బకాసురుడు బాధతో సోమశిల్లి కిందకి పడిపోతాడు. అప్పటి వరకు దాక్కున్న మిత్రులందరూ బయటికి వచ్చి బకాసురుడు చనిపోవడం చూసి గంతలేశారు, ఆనందంతో గంతలేశారు. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని ఈ భయంకరమైన రాక్షసుని నుంచి కాపాడావు, చాలా కృతజ్ఞమైన ధన్యవాదాలు కృష్ణ, హరే కృష్ణ. ఈ కథ ఇప్పటికి సమాప్తం. ధన్యవాదాలు.